మనం ట్యాంక్ టూ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి. ఒకటి ఫస్ట్ ఒకటి చేసి చూపిస్తున్నాను. మనం టమాటో తీసుకుందామండి. టమాటో తీసుకుందాము. ఫస్ట్ ప్రాసెస్ ఏంటండి అంటుండే అండి, డైరెక్ట్గా మనం దీని మీద సాల్ట్ షుగర్ వేసేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసేసుకొని పసుపు కొంచెం పసుపు వేసేసుకొని మనం ఇలా రుద్దేసుకోవచ్చు అండి. ఇది ఒక ప్రాసెస్. ఇలా చేయొచ్చు లేదా ఇంకొక ప్రాసెస్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఇలా టమాటోని గుజ్జుని తీసేసుకోవాలండి. అందులో కొన్ని పాలు వేద్దామండి. పచ్చిపాలు అయితే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర పచ్చిపాలు లేదు, అందుకే నేను రా కాచి చల్లార్చిన పాలు పోస్తున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. అందులో కొంచెం షుగర్ వేసుకోవాలండి. షుగర్ 1 స్పూన్ మనకి ఎంత కావాలంటే అంత. దీన్ని మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మనకు లిక్విడ్ లాగా మరీ లిక్విడ్ లాగా ఉండకూడదండి. కొంచెం కావాలంటే ఇందులో మీరు మైదా పిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు అండి. ఇలా కలిపేసిన దాన్ని మనం ఇందాక పిండిన టమాటో ముక్క ఉంటుంది కదండి, దాన్ని ఇలా తీసేసుకొని ఇలా రబ్ చేసుకోవాలండి. ఒకవేళ మనకి టమాటోతో అవసరం లేకుండా మన జస్ట్ మన ఫింగర్స్తో కూడా మనం ఇలా తీసేసుకొని ఇలా రబ్ చేయొచ్చు. ఇది జస్ట్ ట్యానే కాదండి, మీరు మన స్కిన్ కూడా చాలా స్మూత్గా అవుతుంది. మీకు ఫస్ట్ 1 డేలోనే మీకు తెలిసిపోతుంది స్మూత్ కావడం. మీరు ఇలా బాత్ చేసిన వెంటనే మీకు తెలిసిపోతుంది అది స్మూత్ అయిందా లేదా అని మీకు తెలిసిపోతుంది. ఇంకా ట్యాన్ అంటే మనం డైలీ యూస్ చేయాలండి. అలా అయితేనే మన ట్యాన్ పోతుంది. ఒక్క 1 డే యూస్ చేసి ట్యాన్ పోలేదంటే ఎవరేమేం చెప్పలేమండి. అందుకే డైలీ యూస్ చేయాలి. కానీ స్మూత్నెస్ మాత్రం మీకు 1 డేలోనే తెలిసిపోతుందండి. మంచి స్మూత్నెస్ వచ్చేస్తుంది. ఇలా రబ్ చేసుకోవాలండి. ఇలా రబ్ చేసిన దాన్ని ఒక 5 మినిట్స్ వదిలేయండి, ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనం వాటర్తో కడిగేసుకోవాలండి. చూడండి నేను చేశాను కదా ఇందాక, చూడండి మనం అది ఒకసారి నా ఇంకో హ్యాండ్ కూడా చూడండి. చూసారు కదండి మనకు 1 డేలోనే స్మూత్గా వచ్చేస్తుంది. డైలీ వాడంగా మనకి వైట్గా వచ్చేస్తుంది. మన ట్యాన్ అంతా రిమూవ్ అవుతుందండి. ఒకసారి నా 2 హ్యాండ్స్ చూడండి ఒకసారి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలిసి